మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి సాయంకాలపు వేళ విలువైన నీ మాటల కొరకు ఆశపడి ఎదురు చూస్తున్న నీ పిల్లలవైన మమ్మల్ని అందరినీ కనికరించినైనా, నీ ఆత్మ సహాయముతోనైనా మాతో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. తొలి పలుకులు అందించిన దైవదాసులన్నైనా కృపతో జ్ఞాపకం చేసుకోండి. బలమైన నీ సాధనముగా నాయన నీ దాసుని వాడుకొనుమని మిమ్మల్ని కోరుకుంటూ, తిరిగి నాయన నిలబడి ఉన్న నాయన నీ దాసునైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. కూడి వచ్చిన నీ పిల్లలకు మేలు కలుగునట్లు, సంఘాలకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, ప్రతి కుటుంబం నాయన నీలో కట్టబడినట్లుగా తండ్రి, ఈ రాత్రి నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని ఉన్నతమైన నామమునకు క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును, కార్యక్రమ నిర్వాహకులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మనిషి మార్పుకై దేవుని ఓర్పు అనే ఒక చక్కటి అంశంతో రెండు దినములు సముగించుకొని దేవుని అపారమైన కృపను బట్టి ఈ మూడవ దినములోనికి మనం వచ్చాము. దేవుడు మనిషనగానే ఏదో దగ్గరవారు అనుకోవడానికి వీలు లేదు. ఆయన పరమందున్నాడు, మనిషి భూమి మీద ఉన్నాడు. అంటే మనిషిని దేవునితో ఏ విషయంలో కూడా పోల్చలేవన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన స్థితి, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన ప్రజ్ఞ, ఆయన పాటవాలు, ఆయన సామర్థ్యం, ఆయన ఆలోచనలు, ఆయన కార్యములు ఎప్పటికీ మనిషికి సరితూగలిగేటివి కావు. ప్రేమన వారలారా, అయినా మన కొరకు ఎందుకు పరితపిస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే ఆయనకి మనకున్న బంధం, ఆ బంధం ఏంటి అంటే ఒక తండ్రిగా తనకు పిల్లలుగా ఈ భూమి మీద మనం బ్రతకాలి అని ఆశపడ్డాడు గనుక ఆ బంధాన్ని బట్టి దేవుడు మన వైపుకు తన మనసును మళ్లించుకొని దీర్ఘశాంతము కలిగినవాడుగా మనల్ని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మనల్ని చూసినప్పుడు ఆయనకి మనల్ని ఎలా చేశాడో దేవుడికి జ్ఞాపకానికి వస్తుంది, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే సార మీద నుంచి జారిపోతున్న మరలా మట్టిలో కలిపి ఒక ఆకారాన్ని ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. కాబట్టి ఈ మట్టివాణ్ణి నేను కోపగించుకుంటే, ఈ మట్టివాడు మట్టిలో కలిసిపోతాడు, నా ఉగ్రతను తట్టుకోలేడు అని దేవుడు ఓర్పు కలిగి మన మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు అని తొలిదినపు వర్తమానాన్ని మనం ధ్యానించాం. అదేవిధంగా పరలోకమందున్న కన్న తండ్రికున్న దీర్ఘశాంతాన్ని గురించి ఆలోచించగలిగితే, మనం పాపములో ఉన్నప్పటికీ ఎందుకు ఆయన కోపగించుకోక దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాడు అంటే మనకు తెలియదు. ప్రేమన వారలారా, దేవుడు గురించి కానివ్వండి, కళ్ళ ముందున్న ఈ ప్రకృతి గురించి కానివ్వండి, దేవుని నిత్య సంకల్పం మనకు తెలియదు. పిల్లవాడు ఎర్రగా ఉంది అని నిప్పుల్లోనికి వెళుతున్నాడు అంటే తెలిసి అని మనం అనుకోం, వాడికి తెలియదు. ఒక పవర్ దగ్గరికి వెళుతున్నప్పుడు వాడు తెలిసి వెళుతున్నాడు అని మనం అనుకోం, తెలియదు. మనకు కూడా ఏమీ తెలియదు బ్రహ్మన్ వారిలారా. అలా అని పాపం చేసేవాడికి ఏమైనా తెలుసంటే తెలియదు ప్రియమన వారలారా.
కోరుండి నేను నా కుటుంబాన్ని నాశనం చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు ప్రేమన వారలారా. మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే సర్వాంతర్యామి అయిన దేవుడు ఇదిగో నా పిల్లలు తెలియక చేస్తున్నారు అని క్షమించడానికి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనం ఆలోచించినప్పుడు పౌలు గారు కూడా నేనెంత పాపిని ఆయన దీర్ఘశాంతం నా ఎడల కనపరిచారు, ఒకవేళ ఆయనకు కోపం వస్తుంటే నేను ఈరోజు నేను ఆయన కొరకు నిలబడేవాణ్ణి కాదు, ఆయన ఓర్పును నా మార్పు కొరకై నేను వాడుకోగలిగాను అని పౌలు గారు దేవుని కొరకు నిలబడిన విధానాన్ని రెండవ దినమైన నిన్నటి దినం మనం ఆలోచించాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చక్కటి సంగతులను మనం అందరము ధ్యానించగలిగితే పేతురు గారు తన రెండవ పత్రికను రాస్తూ మూడవ అధ్యాయము 8-9 వచనాలను గురించి దయచేసి చూడండి. 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 సంవత్సరముల వలెను, 1,000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురుగారు అనగానే శిష్యులలో అగ్రగణ్యుడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా పేతురు గారిని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు, ఆయనతో భోజనం చేశారు, ఆయనతో ప్రయాణం చేశారు, ఆయన అద్భుతాలు కళ్ళారా చూశారు, ఆయన బోధ చెవులారా విన్నారు. ప్రేమన వారలారా, నిజంగా యేసుక్రీస్తు 2,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు ప్రేమ 33.5 సంవత్సరాలు కదిలిందా అన్నట్లుగా ఉంది ఆయన జీవితం. ఎందుకంటే విసుగు లేదు, కోపం రాదు, మనిషిని మార్చాలన్న తపన తప్ప మరొక ధ్యేయం లేదు. నాకు ఒక శరీరం ఉంది కాబట్టి నా అవసరాలేదో తీరిపోవాలి అన్న ఆలోచన ఆయన లేదు. ప్రియమైన వారలారా, మనుషులందరూ కలిసి ఈయనకు పట్టం కట్టాలి అంటే పక్కకు పోయాడే తప్ప నెత్తిన కిరీటం మాత్రం పెట్టుకోలేదు, నాకు అవసరం లేదు. నిజంగా యేసుక్రీస్తు బ్రతికిన కాలాన్ని గురించి లేఖనాలలో వ్రాయబడినది ఆలోచించగలిగితే ఒక ప్రేమ మన కళ్ళ ముందు కదిలిందా అన్నట్లుగా శిష్యులు ఆయనను స్పర్శించారు, ఆయనను స్పృశించారు, ఆయనను తాకి చూసిన తర్వాత అమ్మో మా జీవితాలకు ఒక సార్థకత ఉంటుంది అని గ్రహించి దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొని ఆయన మరణించి తిరిగి లేచి మా కళ్ళ ముందే మహాలోకానికి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్న ఆయన మరలా రానున్నాడు. ఒకవేళ మరలా వస్తే మమ్మల్ని తీసుకొని వెళతాడు అన్న ఒక నిరీక్షణ కలిగిన వాడై యేసుక్రీస్తు 2వ రాకడను గురించి మాట్లాడుతూ మీకు డౌట్ రావచ్చు, ఆయన ఇంకా ఎందుకు రాలేదు, వస్తానని చెప్పిన ఆయన అని ప్రశ్న వేస్తూ మనకు క్లియర్ చేస్తున్నాడు. నిజమే, ఆయన ఇంకా రాలేదు, ఎందుకంటే మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతం అంటే ఎవరును నశించటం ఆయనకి ఇష్టము లేదు,
ఎవరును నశించటం ఇష్టం లేదంటే ఈ భూమి మీద మరణించటం ఇష్టం లేదు అని కాదు ప్రేమన దేవుని పిల్లలారా. మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది, అక్కడికి వెళ్ళి నిత్య నాశనానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన దీర్ఘశాంతానికి ప్రధానమైన కారణాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మనం నశించటం ఇష్టం లేదు అంటే ఈ మరణం తర్వాత నాశనానికి మనం ఎక్కడికి వెళుతున్నాం? అసలు యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి మరలా ఇక్కడికి రానున్నాడు? అసలు ఎన్ని లోకాలున్నవి? ఈ లోకాలలో మానవ మనుగడ ఎలా జరుగుతుంది అని ఏమండి చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనం ఆలోచించగలిగితే ఏదో తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది అనుకుంటున్నాం, కానీ నిజంగా మానవ జీవితం మూడు లోకాల మధ్య ఉంది అని మనకు అర్థమవుతుంటుంది ప్రేమని వారిలారా. ఏమంటే పలాని చోట నేను పుట్టానండి, ఇదిగో ఇక్కడ చదువుకున్నానండి, ఇక్కడ ఉద్యోగం అండి అని ఒక నాలుగైదు ప్లేస్ల గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక నాలుగైదు ప్లేస్ల గురించి. కానీ నీ ఆత్మ ప్రయాణాన్ని గురించి ఆలోచించగలిగితే ముల్లోకాల ప్రయాణం నీ ఆత్మకు సంబంధించింది ప్రేమని వారిలారా. ఒక దగ్గర పుట్టి, ఒక దగ్గర చదువుకొని, ఒక దగ్గర ఉద్యోగం చేసినట్లుగా అసలు ఈ లోకపు సంబంధికులం మనం కాదు ప్రేమన వారలారా. ఏదో ఈ లోకంలో బ్రతకడానికి వచ్చిన వారము, మరి ఎక్కడి వారము, ఎక్కడికి వెళ్ళిపోయే వారము? అసలు మన ఆత్మ ఉనికిని గురించి మనం ఆలోచించగలిగితే దేవుడు ఎక్కడ నశించిపోకూడదని మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంటుంది ప్రేమన వారలారా. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు పరీక్ష కోసం వెళతారు. పరీక్ష కోసం వెళ్ళినప్పుడు ప్రశ్నాపత్రాన్ని చూడగానే పిల్లోడికి అర్థమైపోతుంది ఈ సంవత్సరం నేను ఫెయిల్ అయిపోతాను అనుకుంటాడు. ఏమీ రాదు. ఇన్విజిలేటర్ కూడా అది అర్థమైపోద్ది ప్రేమన వారలారా. ఇన్విజిలేటర్ ఏమని ఆలోచిస్తుందో తెలుసా? అయ్యో వీడికి ఏమి రానట్టుంది, ఒకవేళ వీడు ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులకు భారం కలుగుతుంది, వీడు మాత్రం ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటల వైపుకు వెళతాడు, కాస్త వీడు చదువుకోవాలనుకున్నా తల్లిదండ్రులకు ఆనందం కలగాలన్నా వీడు పాస్ అవ్వటం అనేది మంచిది అని అప్పుడప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇన్విజిలేటర్ బయటికి వెళుతుంటుంది ప్రేమన వారలారా. ఆ బయటికి వెళుతున్నది ఎందుకో తెలుసా? ఏదో పని ఉన్నట్టుగా వెళుతుంటుంది, ఎందుకంటే వీడిదైనా చూసి రాసుకుంటాడు, ఒక సంవత్సరం వ్యర్థం కాకూడదు అని ప్రేమన వారలారా. ఆలోచిస్తున్నారా? ఇదిగో ఈ అరగంట, ఈ రెండు గంటలు నేను ఏదో చిన్న అవకాశం ఇస్తే సంవత్సరం అంతా వాడు కళాశాలకు వెళ్ళి అయ్యో 10th class అనవసరంగా చదవకుండా ఫెయిల్ అయిపోయేవాడిని, మొత్తానికైతే పాస్ అయ్యాను, ఈ ఇంటర్మీడియట్లోనైనా నేను కష్టపడతానన్న ఆలోచనలకు వెళతాడు అని సంవత్సర కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ 2.5 గంటలు కాస్త వెసులుబాటిస్తే పాస్ అయిపోతానులే. మీరు ఆలోచించండి, పేపర్ దిద్దేవాడు కూడా ఏమనుకుంటాడో తెలుసా? నువ్వు ఏదైనా రాస్తే పాస్ చేద్దాం అనుకుంటుంటాడు ప్రేమన వారలారా. ఎందుకు? సంవత్సర కాలం నీది వ్యర్థం అవుతుంది అని ప్రేమన వారలారా. చూసారా? వాళ్ళకే ఒక ఆలోచన కలిగినప్పుడు మన జీవితాన్ని మనకిచ్చిన దేవుడు మన జీవితాన్ని గురించి ఎంత ఆలోచించాలి? మట్టి శరీరాలలో ఉంటున్న మనకి ఒక కాలం ఉంది అని, ఈ కాలము దాటిన తర్వాత శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే అనంతకాలమని, అమ్మో అనంతకాలము నా పిల్లలు బాధపడకూడదని, ఇదిగో ఇవ్వబడిన ఈ కొద్ది కాలంలో ఆయన ప్రతిరోజు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా. ఆయన దీర్ఘశాంతాన్ని గురించి ఎందుకు మన పట్ల
కలిగి ఉన్నాడో లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే మానవ జీవిత ప్రయాణం ఏమండి భూమి మీద ఉన్న ఏమండి జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య కాదు, దేశాల మధ్య కాదు, లోకాల మధ్య జరుగుతుంది అని లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ప్రేమన వారలారా, దయచేసి చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు లేఖను రాస్తూ యేసుక్రీస్తు అనగానే ఏమనుకుంటున్నారు? బెత్లహేములో పుట్టి నజరేతులో పెరిగి ఏదో 33.5 సంవత్సరాలు బ్రతికి సిలువలో చచ్చిపోయిన చిన్నవాడు అనుకుంటున్నారా మీరు? ఏదో బెత్లహేము, నజరేతు, కల్వరి కొండ ఇదనుకుంటున్నారా ఆయన చరిత్ర? అమ్మో, పరలోకమందున్న వారిలో కానీ ఇదిగో మనకు కనపడకుండా కనబడుతున్న ఆకాశానికి ఆవల ఒక మహాలోకం ఉంది, అదే పరలోకం. పరలోకమందున్న వారిలో కానీ అంటే పరలోకంలో కొంతమంది ఉన్నారు, వారందరిలోకెల్లా యేసుక్రీస్తు గొప్పవాడు. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద అనగానే మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఉన్న లోకం కదా, దీన్ని భూలోకం, నరలోకం, సజీవులున్న లోకం, మానవ లోకం అని రకరకాలుగా పిలుచుకుంటాం మనం. ఏమండి భూమి మీద ఉన్నవారందరిలో కంటే యేసుక్రీస్తు గొప్పవారు, యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరు ప్రేమన వారలారా. ఇంకా మాట్లాడుతూ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అని రాయబడింది. భూమి క్రింద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఒక లోకం ఉందంట, అక్కడ ఉన్న వారందరిలో కల్లా యేసుక్రీస్తు గొప్పవాడు అని తెలుస్తుంది. అంటే లోకాలు 3 అని మనకు అర్థమవుతున్నాయి, పరలోకం, భూలోకం, భూమి క్రింద ఉన్న లోకం. పరలోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు, భూమి మీద ఉన్న వారందరికంటే గొప్పవాడు, భూమి క్రింద ఉన్న వారందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడు. అసలు పరలోకంలో ఎవరున్నారు, ఎవరికంటే ఆయన గొప్పవాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంటే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, ఆ దేవదూతలందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడు ప్రేమన వారలారా. ఏమంటే ఆ పరలోకం అనేది ఎక్కడుందండి, ఎక్కడుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఆ పరలోకం ఎక్కడుందో ఎవరడిగినా మనం చెప్పగలిగే స్థితి దేవుడు మనకు చూపించాడు. ఎందుకంటే మన నిరీక్షణ ఎప్పుడూ గుడ్డిది కాదు ప్రేమన వారలారా. అది ఎక్కడుంది అని ఎలా అర్థం చేసుకోవాలో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము
అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54, 55, 56 వచనాలను దయచేసి చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. స్టెఫను గారు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశము వైపు భూమి మీద ఉన్న ఆయన తలపైకెత్తి ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిష కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. ఏమంటే భూమి మీద స్టెఫన్ గారు ఉన్నారు, ఆకాశం వైపు తేరి చూశారు, అంటే తల పైకెత్తాడు. ఆ కనబడుతున్న ఆకాశం తెరుచుకుంది. ఆవల యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచియుండుట నేను చూస్తున్నాను అన్నాడు. అంటే ఆ కనబడుతున్న ఆకాశం తెరవబడితే ఆవలున్న లోకమే లోకం, పరలోకం. దానికి మరో పేర్లున్నాయి. ఏమని? దేవలోకం. దేవలోకం అంటే దేవుడుండే లోకం, ఆత్మల లోకం. ఆత్మల లోకం అంటే ఆత్మలుగా ఉండే లోకం. అందుకే మనం కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. స్టెఫన్ గారు భూమి మీద ఉన్నాడు, ఆకాశం వైపు తేరు చూశాడు, ఆకాశము తెరవబడింది, యేసుక్రీస్తు కనిపించాడు. యేసుక్రీస్తు కనిపించాడంటే అది ఖచ్చితంగా పరలోకమై ఉండాల్సిందే. ఎందుకు పరలోకమై ఉండాలి? ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది లేఖనాలలో? పరలోకానికి వెళ్ళాడని రాయబడింది. చూడండి మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. ఇప్పుడు స్టెఫన్ గారు చూస్తున్నది, ఇదిగో దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట నేను చూస్తున్నాను అన్నాడు. అంటే ఖచ్చితంగా అది పరలోకం. ప్రియమైన వారలారా, అంటే పరలోకం అనేది ఎక్కడో లేదు, నీ తలపైకెత్తితే కనబడుతున్న ఆకాశానికి ఆవల ఉన్నది. ప్రియమైన వారలారా, ఏమండి అదే పరలోకమని ఖచ్చితంగా ఇంకా ఎలా చెప్పగలవంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరలోకం ఉందన్న తండ్రి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందట? ఆకాశము నుండి. అక్కడ ఎవరున్నారు, ఎవరు మాట్లాడుతున్నారంటే తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే మాట వినబడుతుందంటే అక్కడ ఒక లోకం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము దయచేసి లేఖనాలను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంటే కనబడుతున్న ఆకాశానికి ఆవలుంటున్న లోకమే పరలోకం. మన తండ్రి ఉన్నది, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నది. ప్రేమన వారిలారా, 2వ లోకాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఈ భూలోకం, నరలోకం, మానవలోకం,
ఇంకా చెప్పాలంటే సజీవులున్న లోకం, బ్రతికున్నవారు ఉండే లోకం, సజీవులు ఉండే లోకం ప్రియ మన దేవుని పిల్లలారా. ఇది మనం ఇక్కడే ఉన్నాం కనుక దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరత లేనే లేదు. మరి మూడవది ఏంటంటే, భూమి క్రింద ఒక లోకం ఉంది ప్రియమని వారలారా. అసలు భూమి క్రింద ఉన్న లోకం ఏంటి, అసలు అక్కడే ఉన్నాయని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము దయచేసి లేఖనాలలో చూడండి. సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమని వారలారా. 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, క్రిందనున్న పాతాలమును తప్పించుకొన వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రింద ఉన్న పాతాలము దేని క్రింద, భూమి క్రింద. అంటే బుద్ధిమంతుడు ఎక్కడున్నాడంటే భూమి మీద ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంటే పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నాడంటే భూమి క్రింద ఉన్న పాతాళానికి నేను వెళ్ళొద్దు అనుకుంటున్నాడు. అంటే భూమి క్రింద ఉన్న లోకం పేరు ఏంటంటే పాతాళ లోకం. పాతాళలో ఈ నేల క్రింద ఉన్న భయంకరమైన లోకం ప్రేమన వారలారా. అంటే లోపల కాదు సుమ, లోపల కాదు, ఈ విశ్వపు అంచులను దాటి వెళ్ళిపోతే ఇదిగో వచ్చే భయంకరతే వచ్చే లోకం పాతాళ లోకం ప్రేమన వారలారా. అసలు అక్కడెవరు ఉంటారు, అసలు పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పాతాళ లోకంలో ఏమండి విభాగాలు ఉన్నట్లుగా లేఖనాలు మనకు సూచిస్తున్నాయి. దయచేసి చూడండి, బాక్సులో శవాన్ని పెడతాం కానీ ఆత్మ వెళ్ళిపోవడానికి ఎవ్వరూ రావాల్సిన అవసరత లేదు. శరీరాన్ని తీసుకుని వెళ్ళేది, లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాయి, దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాయి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, భూమి క్రింద ఉంటున్న పాతాళ లోకానికి వెళ్ళారు. ఇద్దరు అక్కడికే వెళ్ళారని మనకు ఎలా తెలుసు అంటే, ధనవంతుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి, పాతాళ లోకంలో ఉండి దయచేసి 24వ వచనం, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. లాజర్ ఎక్కడున్నాడు అంటే అక్కడే ఎక్కడో ఉన్నాడు. అందుకే లాజరును పంపు, లాజర్ను పంపు, లాజర్ను పంపు అంటే లాజరు కూడా పాతాళ లోకంలోనే ఉన్నాడు ప్రేమని వారినారా. ఎందుకంటే కన్నులెత్తి చూసేసరికి లాజరే కనబడ్డాడు. అంటే ఇద్దరు పాతాళ లోకంలోనే ఉన్నారు. ఇద్దరు అంటే పాతాళ లోకంలో ఏముంది అంటే, మరణించిన వారందరూ పాతాళ లోకానికే వెళతారు కానీ అందరూ ఒక చోటికి వెళ్ళరు. ఏమంటే రైల్వే స్టేషన్కి మనం వెళతాం, అందరూ ట్రైన్ ఎక్కే వాళ్ళే, కానీ జనరల్ బోగీలు, స్లీపరు, ఏసీ, వాళ్ళందరికీ ఒకే ట్రైన్. కాకపోతే ఆ ట్రైన్లో ఏమున్నాయన్నమాట, విభాగాలు. వీళ్ళిద్దరూ పాతాళ లోకంలో ఉన్నారు, ఒక దగ్గర లేరని ఎలా చెప్పగలనంటే, ఆ లాజర్ని ఇక్కడికి పంపు అంటే ఆయన అక్కడున్నాడు, ఈయన ఇక్కడున్నాడు. లాజరు ఉన్న స్థలం ఏంటి అని ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, ఇదిగో వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అని అబ్రహాము గారు చెప్తున్నాడు, నెమ్మది పొందే స్థలం. మరి ధనవంతుడు ఎక్కడున్నాడంటే, ధనవంతుడే చెబుతున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను. ఇదిగో నేను యాతన పడుతున్నాను, వేదనకరమైన స్థలం. చూసారా, ఇప్పుడు చూడండి 26వ వచనం, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును
మాకును మీకును మధ్య అగాధముంచబడి ఉన్నది. మాకును మీకును మధ్య అగాధముంచబడి ఉన్నది, అగాధముంచబడి ఉన్నది. ఇదిగో అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడి వారు అక్కడికి రాలేరు. మాకును మీకును మధ్య అగాధముంచబడి ఉన్నది. అంటే పాతాళ లోకంలో మూడు ప్లేసులు మనకు కనపడుతున్నాయి. నెంబర్ వన్, వేదనకరమైన స్థలము, ధనవంతుడు బాధపడుతున్నాడు. నెంబర్ టూ, నెమ్మది పొందే స్థలము, నెమ్మది పొందే స్థలము. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు, అబ్రహాము గారు కూడా అక్కడే ఉన్నాడు. ఈ రెండిటి మధ్య ఉన్న స్థలం నెంబర్ త్రీ ఏంటి? మహా అగాధము ఉంచబడి ఉన్నది. చూస్తున్నారా, మన కంటికి కనబడకుండానే రెండు లోకాలు నీ కొరకు నా కొరకు ముస్తాబవుతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఏమనుకుంటామంటే ఆయే ఉందిరా 60-70 కాలం, తినాలి తాగాలి చావాలి అంటాం. కానీ చనిపోయిన తర్వాత రెండు లోకాలు నీ కొరకు కాచుకొని కూర్చున్నాయి. ఒకటి, దేవుడు రమ్మంటున్నది పరలోకం. రెండవది, దేవుడు ససేమురా వెళ్ళొద్దు అని చెబుతున్న పాతాళ లోకం. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఈ భూమి మీద మనిషి మరణించగానే ఎవరైనా సరే ఇమ్మీడియట్గా వెంటనే ఎక్కడికి వెళతారంటే పాతాళ లోకానికి వెళతారు. దేవుని కొరకు బ్రతికి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతికిన వారు, లాజరు లాంటి వారు నెమ్మది పొందే స్థలానికి వెళతారు. ప్రేమన వారి, దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదిగో చనిపోయిన తర్వాత ఏమీ లేదు, తిని తాగడానికి తెగబడిన వారు ఏదో రోజు పోతారు. విషయం ఏంటో చెప్పమంటారా? తొందరగానే పోతారు. ఎందుకు? పాపం అనేది మనిషి ఆయుష్యును క్షీణింపజేస్తుంది. ప్రేమన వారిలారా, అందుకే భక్తిహీనులకు ఆయుష్యు తగ్గిపోవును అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రేమన వారిలారా, కారణం ఏంటి? పాపం అనేది మానవ ఆయుష్యును తగ్గిస్తుంది. అలానే మీ అందరికీ తెలుసు, ఆది కాండంలోనే ప్రారంభంలోనే దేవుడు ఏం చేశాడు? 900 ఏళ్ళు ఆయుష్ను ఏం చేశాడు? వాళ్ళ పాపాన్ని బట్టి ఏం చేశాడు? తగ్గించేశాడు. అయినను వారి దినములు 120 సంవత్సరములు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా మనిషి పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయుష్ తగ్గిపోతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు మంచి ఉద్యోగం ఉంది పర్వాలేదు అని కేవలం ఉద్యోగాన్ని చూడకండి, వాడు పాపంలో ఉన్నాడంటే కలకాలం నీ కూతురుతో వాడు ఉండలేడు. ప్రేమన్న వారలారా, ఎందుకు? భక్తిహీనులకు ఏమైపోద్ది? ఆయుష్ తగ్గిపోద్ది. అందుకే అమ్మో తాగుతున్నాడని తెలిస్తే పిల్లనివ్వకూడదు. ప్రేమన్న వారలారా, వద్దు అమ్మో, ఎందుకంటే వాడి ఆయుష్ క్షీణించిపోద్ది. ప్రేమన వారలారా, వాడి ఆయుష్ క్షీణించిపోద్ది, అందులో అనుమానం ఏమీ లేదు. ఏమండి, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలే తప్ప పెళ్ళిళ్ళ పేరుతో అర్ధాంతరంగా పోయేవాడికి ఇచ్చి మన పిల్లల జీవితాలను మనమెందుకు నాశనం చేయాలి? దేవునులకు ఉండదు, పాపులకు ఉండదు. ప్రేమన వారలారా, కాబట్టి దేవుడు ఆలోచన మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో భక్తిహీనులకు ఆయుష్ తగ్గిపోతుంది, వాళ్ళు కలకాలం బ్రతకలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో దేవుని దీర్ఘశాంతం వల్ల నెట్టుకొస్తున్నాం, కానీ ఇదిగో మన పాపమే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మంచం మీద పడాలి, అంతే. అక్కడ నుంచి శ్మశానంలోనికి వెళ్ళిపోవలసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖించాడు కానీ
చనిపోయిన తర్వాత వేదనకరమైన స్థలములోనికి వెళ్ళాడు. ఇదిగో నేను అగ్ని జ్వాను అని కేకలు వేస్తున్నాడు. లాజరు దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు బ్రతికాడు. అలానే దేవుని కొరకు బ్రతికుతున్నప్పుడు చావు రాదా, రోగాలు రాదంటే వస్తాయి. దేవుడు కనికరించినప్పుడు బయటపడతాం. లేదు, దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువైపోయి వద్దురా ఈ పాపలోకంలో వచ్చేయంటే హ్యాపీ, వెళ్ళిపోతాం అంతే. దేవదూతలు లాజర్ దగ్గరికి వచ్చాయి. వచ్చి ఏం చేసాయంటే లాజర్ను తీసుకుని అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్లుగా చేశాయి. ఇదిగో వాడు ఇక్కడ నెమ్మదిని పొందుచున్నాడు. అంటే కన్ను మూయగానే దేవుని కొరకు బ్రతికిన వారు లాజర్ దగ్గరికి వెళతారు, రక్షణ లేని వారు ఎక్కడికి వెళతారు? ధనవంతుడున్న చోట్లకు వెళతారు. ఈ రెండింటి మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. మహా అగాధం, అసలు ఈ అగాధం ఎంచుకుంది, ఈ అగాధంలో అసలు ఎవరున్నారు, ఏముంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలం, పాతాల లోకంలో ఉన్న కటిక చీకటి గల బిలం ఏది అని ఆలోచించగలిగితే అబ్రహాము గారు మాట్లాడుతున్నారు, మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఆ అగాధమే కటిక చీకటి గల బిలం. ప్రేమన వారలారా, దేవుడు అక్కడ ఎవరిని పెట్టాడో తెలుసా? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఇదిగో ఈ పాతాల లోకంలో ఉంటున్న, ఇదిగో అగాధములో. అగాధమంటే చీకటి బిలం అని అర్థం. ప్రేమన దేవుని పిల్లలారా, అందులో పెట్టాడు ప్రేమన వారలారా. అసలు ఇంతకీ అందులో ఏముందని అందులో పెట్టాడు అని మరలా ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చూడండి. 14:15 వచనాలు, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు, ఈ పాతాళములో ఉన్న కటిక చీకటి గల బిలములో, ఇదిగో నరకమున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే తప్పు చేసిన దేవదూతల్ని అందులో పడేశాడు. ప్రేమన వారలారా, పాతాళములో ఏమండి, నరకములో ఒక మూలకు అన్నాడు ప్రేమన వారలారా. ఆ కటిక బిలములోనే, మహా అగాధములోనే మనం వెళ్ళకూడని లోకమైన నరకమున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే దేవదూతలు తప్పు చేసినప్పుడు నరకంలో ఆయన వేసేశాడు. ప్రేమన వారలారా, ఆలోచించండి. ధనవంతుడేమో ఈ వేదనకరమైన స్థలములో నేను యాతన పడుతున్నాను అంటున్నాడు. దేవదూతలు నరకములో ఉన్న దేవదూతలు దయ్యాలుగా మారిపోయి అక్కడున్నాయి. అవేమంటున్నాయో తెలుసా? ప్రభువా, యేసు మమ్మల్ని పాతాల లోకానికి పంపించొద్దు, 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 పాతాల లోకానికి మమ్మల్ని పంపించొద్దు. అక్కడ ఏముందో మాకు తెలుసు, అక్కడ ఏముందో మాకు తెలుసు, పాతాల లోకానికి మమ్మల్ని పంపొద్దు. ఇదిగో కనబడుతున్న ఆ పందుల్లోనికైనా మమ్మల్ని పంపు, కానీ పాతాల లోకానికి పంపొద్దు అని వేడుకుంటున్నాయి. అంటే
దయ్యాలకు, ఒకప్పటి దేవదూతలకు దయ్యాలుగా మారిన వాటికి నరకం ఎంత భయంకరమైందో వారికి తెలుసు. ప్రియమైన వారలారా, ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనది ఆలోచించండి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పరలోకం ఎవరి కోసం అని ఆలోచించగలిగితే, ఇదిగో ఈ భూమి మీద నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రేమన వారిలారు, మహనీయుడైన యేసుక్రీస్తు రక్షణను మనకు అనుగ్రహించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళుతున్నాడు అంటే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, మీరు రావాలి కదా, నేను వస్తాను, నాతో కూడా మీరు ఉండులాగున్నా, నాతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళతాను అంటే పరలోకం మన కొరకు సిద్ధపరచబడుతుంది. అయినా పరలోకానికి మనకున్న బంధం ఏంటో తెలుసా? పరలోకము నుండి ఈ భూమి మీదకి మనం వచ్చాం. ప్రేమన వారలారా, పరలోకం నుండే వచ్చాం, పరలోకం నుండే వచ్చాం, పరలోకం నుండే వచ్చాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన పరలోకపు పౌరస్థితిని గురించి వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారలారు, 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రియమైన వారలారు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. లోకాలను గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాడు, చూసారా 2వ అధ్యాయంలో అది కనబడుతుంది, 3వ అధ్యాయంలో ఒరే నాయన మనం పరలోకపు పౌరులంరా, పరలోకపు పౌరస్థితి మనకున్నది, అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? కొద్ది కాలం దేవుని మహిమ నిమిత్తము మన బ్రతకడానికి ప్రేమన వారలారా, కొద్ది కాలం ఆయనకు సంతోషాన్ని కలిగించడానికి, ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండటానికి, ఆయన కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయడానికి భూమి మీదకి వచ్చాం. అందుకే మనకు ఆయుష్ను నిర్ణయించాడు. ఆ ఆయుష్లు కూడా నాయన కొద్ది కాలం మీరు నా కోసం బ్రతికితే చాలరా, శాశ్వత కాలం నా దగ్గరికి మిమ్మల్ని తెచ్చుకుంటాను అని ఇదిగో పరలోకాన్ని మన కొరకు సిద్ధం చేస్తూ ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతకమని మనల్ని పంపించాడు. ప్రేమన వారలారు, మరి పాతాళలోకం, పాతాళలోకం, పాతాళలోకంలో స్థితి ఎవరి కోసము అంటే, ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో పాతాళలోకానికి వేదనకరమైన స్థలంలోనికి మనం వెళ్ళొద్దు అని కోరుకుంటున్నాడు. ఇక నరకమా, అసలు దాని జోలికే నా పిల్లలుగా మీరు వెళ్ళొద్దు అన్నారు. అలాంటప్పుడు నరకాన్ని ఎందుకు కలిగించాడంటే అది మన కోసం కాదు. ప్రేమన వారలారు, మన కోసం కాదు. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని దయచేసి చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన అంటే నరకాగ్ని ఎవరి కొరకంటే మన కొరకు కాదు. ప్రేమన వారలారా, ఇదిగో అపవాది కొరకు, వాని దూతల కొరకు. ప్రేమన వారలారా, మరి వేదనకరమైన స్థలంలో మనల్ని పెట్టాడు కదా అని మీరు ఆలోచించగలిగితే, దేవుణ్ణి విడిచిపెట్టినందుకు. అలాంటప్పుడు లాజరు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడేంటి అని ఆలోచించగలిగితే, ఏమండి మనమందరము పరలోకానికి ఎప్పుడు వెళతామంటే, యేసుక్రీస్తు 2వసారి భూమి మీదకి వచ్చినప్పుడు. మరి అప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఆత్మలుగా శరీరాన్ని ఇక్కడ వదిలేస్తున్నాం, మరి ఆత్మలు ఎక్కడ ఉండాలి? అందుకే ఇదిగో పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలాన్ని నిర్ణయించి అందరినీ అక్కడ పెడుతున్నాడు. దాని పేరే పరదేశు.
పరదేశు, దాని పేరే పరదేశు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు మనలాంటి మట్టి శరీరాన్ని ధరించుకొని. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపులలో చేరనివాడు. ఇదిగో పాపము ఆయనలో లేదు, మరణించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన పరదేశుకు వెళ్ళాడు. పరదేశ ఎక్కడుందంటే భూమి క్రింద ఉంది. వెళ్ళాడు అంటే లాజరు ఉన్న చోటికి వెళ్ళాడు. మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు అంటున్నాం. లేచాడు, లేచాడు అంటే ఇదిగో పాతాల లోకం నుంచి ఎక్కడికి వచ్చాడనమాట, మరలా భూమి మీదకి వచ్చాడు, తిరిగి లేచాడు. మరి ఎలా అర్థం చేసుకోగలవంటే, లూకాగారు రాసిన సువార్తలో, వ్రాయబడిన చక్కటి మాట చూడండి. ఆయన సిలువ వేయబడిన తనతో వేలాడుతున్న మారిన దొంగతో మాట్లాడుతున్న ఆయన మాట చూడండి. లూకాగారు రాసిన సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇదిగో నువ్వు చనిపోతావు ఈరోజు, నేను చనిపోతాను, కానీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసా, పరదేశులో కలుసుకుంటాం. పరదేశు అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరదేశుకు వెళ్ళాడు. పరదేశుకు ఆయన ఎలా వెళ్ళాడని లేఖనం సెలవిచ్చిందో తెలుసా, ఎఫెసీలకు రాసిన పత్రిక. పరదేశుకు ఆయన ఎలా వెళుతున్నాడు అని రాయబడిందో మీరు చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:9-10. ఆరోహణ మాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం అనగానే మీరు పైకి వెళ్ళిపోయిన సంగతిని గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఆయన మరణించగానే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, భూమి యొక్క క్రింది భాగమునకు వెళ్ళాడని అర్థమిచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగములు ఏముంది, పాతాల లోకం ఉంది. పాతాల లోకంలో ఏముంది, నెమ్మది పొందే స్థలం ఉంది. యేసుక్రీస్తు మరణించగానే ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. ఆయన మాత్రం తిరిగి లేచాడు. ఇదిగో లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి మారిపోయిన దొంగ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఆ పరదేశులో ఉన్నాడు. ప్రేమన వారిలారా, మరి పరదేశులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు పరలోకానికి వెళతారంటే, యేసుక్రీస్తు చెప్పాడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవుని కొరకు బ్రతికి మరణించిన వారందరూ ఆ పరదేశులోనే ఉండాలి. అందుకే ఆ స్థలాన్ని ఎంపిక చేశాడు ఆయన. యోహాను సువార్త 14 దయచేసి చూడండి, 3:4. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఇదే మన నిరీక్షణ ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు జీవితం పరలోకము నుండి ప్రారంభమైంది, మరలా పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ప్రేమన వారలారా, మరి మన జీవితాలు పరలోకము నుండి ఇదిగో ఈ మట్టి శరీరంలోనికి వచ్చాం. ఇప్పుడు ఈ శరీరంలో సజీవులుగా ఉండి ఈ భూమి మీద ఉన్నాం. ఏమండి, ఇక్కడి నుంచే ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది డిసైడ్ అయిపోతుంది. ప్రేమన వారలారు, ఇక్కడ నుండే మరలా పరలోకానికి వెళతామా అన్నది డిసైడ్ అవుతుంది ఇక్కడే. లేదు శాశ్వత కాలము నరకములోనికి జారిపోతామా
అన్నది డిసైడ్ అయ్యేది ఇక్కడే ప్రేమను వారలారా. అంటే ఈ భూమి మీద ఉన్న కాలం ఎంత ప్రాముఖ్యమైందో చూశారా? పరలోకమైన యుగయుగాలు ఆనందం, నరకం యుగయుగాలు కాలిపోవటం ప్రేమను వారలారా. యుగయుగాలు. ఇప్పుడు సుఖ దుఃఖాలు ఏమండి, రెండు కలిసున్నట్లుగా దుఃఖం తర్వాత సుఖము, సంతోషం, సంతోషం తర్వాత దుఃఖము, ఈ రెండు కలిపి ఉంటాయి ఈ జీవితంలో. కానీ ఈ రెండు విడిపోతున్నాయి. ఆనందం పరలోకానికి వెళుతుంది, దుఃఖం ఎక్కడికి వెళుతుంది? దుఃఖం ఎక్కడికి వెళుతుందంటే నరకములోనికి వెళుతుంది. అందుకే యేసుక్రీస్తు నరకాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఈ రాత్రి మనం బాగా ఆలోచించవలసిన మాట. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాట దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే ఎంత భయంకరమైన లోకము చూస్తున్నారా? మనం చావం, ఆల్రెడీ భూమి మీద చనిపోయే అక్కడికి వెళుతున్నాం, మరలా చావెక్కడిది? ఇంకా అగ్ని ఆరదు. భూమి మీద మంటలైతే ఆరిపోతాయి, కానీ నరకపు మంటలు ఆరిపోయే ప్రసక్తి లేనే లేదు ప్రేమన వారలారా. ఆరని మంటల మధ్య చావని పురుగులుగా మన స్థితి ఎలా ఉండబోతుందని చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు పైకి లేచును. యుగ యుగాలు భూమి మీద బతికిన కాలం ఎంత? 60-70. బాధంత కాలము. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు. అందుకే ఆ అగ్నిని ఏమన్నారో తెలుసా? నిత్యాగ్ని. అంటే ఆ అగ్ని ఆరిపోయే సమస్య కాదు. పరలోకం నిత్య సంతోషం, ఎప్పుడూ ఆనందకరమైన లోకం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, భూమి మీద వర్షం పడని స్థలాలు ఉన్నాయి, సూర్యుని కిరణాలు పడని చోటు ఉన్నాయి. చూసారి, భూమి మీదనే ఇంత ప్రత్యేకత ఉన్నప్పుడు ప్రేమన వారలారా, అలాగే పరలోకంలో ఆనందం తప్ప బాధ ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆనందమే, సంతోషం. దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటే ఆ భక్తి పారవశ్యంలో కోటాను కోట్ల సంవత్సరాలు అక్కడే ఉండిపోయే ఒక ఉన్నతమైన స్థితి. నీ సంతోషం పరలోకంలో సిద్ధమవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో నరకం నిత్యాగ్ని, ఎటువైపు వెళ్ళిపోవాలో భూమి మీద బ్రతుకున్న నీ చేతుల్లో పెట్టాడు ఆయన, నా చేతుల్లోనే పెట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒరేయ్, నా దగ్గరికైతే రావాలరను, నా ఆశ ఇది. నేనెందుకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నానో నీకు అర్థమవుతుందా? కన్నెర్ర చేస్తే కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి వెళ్ళిపోతావురా. అది తలుచుకున్నప్పుడల్లా కాసేపు భరించైనా నిన్ను మార్చుకుందాం అనుకుంటున్నాను. ఆ కోటాను కోట్ల సంవత్సరాల శిక్షకు నువ్వు వెళ్ళొద్దురా. నీకు చెప్పినా అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. కానీ నరకాన్ని చేసింది నేను రా. నీకేమో చెబితే అర్థం కాలేదు, అది నేను చేశానురా. ఇదిగో ఏ దయ్యమైతే నిన్ను మోసగించి నిన్ను పాపములోనికి తీసుకుని వెళ్ళిందో ఆ దయ్యాలే పాతాళం అంటే గజగజ వణుకుతున్నాయి రా.
వణుకుతున్నాయి. నీకెందుకు అర్థం కావటం లేదు? నీకెందుకు అర్థం కావట్లేదు? చిన్న జీవితానికి కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు కాలిపోవద్దనే నేను దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఎవరును నశించటం ఆయనకి ఇష్టము లేదు. ఎందుకంటే వెనకాల కోటాను కోట్ల సంవత్సరాలు, ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్విజిలేటరే, సంవత్సరం వ్యర్థమైపోతుంది. ఈ 2 గంటలు ఏదో రాసుకొని అని అప్పుడప్పుడు బయటికి పోతున్నప్పుడు దేవుడు మన గురించి ఎంత ఆలోచించాలి? నరకము 2 ఏళ్ళు కాదు కదా, సంవత్సరం కాదు కదా, కోటాను కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు. అది జ్ఞాపకం రాగానే దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? వద్దొద్దు, నా పిల్లలు అక్కడికి వెళ్ళనే వెళ్ళద్దు, నా పిల్లలు వెళ్ళొద్దు, నా పిల్లలు వెళ్ళనే వెళ్ళొద్దు అక్కడికి. అందుకే దీర్ఘశాంతాన్ని కలిగి ఇదిగో మరలా నా మాటలు వారి దగ్గరికి తీసుకుని వెళతాను, మరలా మాట్లాడతాను, పర్వాలేదులే 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 అని నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను భరిస్తూ నిన్ను సహిస్తూ ఉన్నాడు ప్రేమన వారలారా. ఏదో ఒక్క మాటైనా నిన్ను మార్చకపోతుందా, నీ హృదయం కదలకపోతుందా అని ప్రేమన వారలారా. పెద్దలు అంటుంటారు పిల్లలు అల్లరి చేస్తుంటే స్కూల్లో వేయండి మారతాళ్ళే, ఏమంటే గాలి తిరుగుడు తిరుగుతున్నాడండి వీడు, పెళ్లి చేయండి వాడికి బాధ్యత తెలిసి వస్తుంది అండి. ఏమంటే వివాహం చేసినా కూడా అండి ఏంటంటే బాధ్యత లేదంటే ఆ పిల్ల జల్ల ఏదో కలిగితే కానీ వీడు మారండి. లోకంలో ఏదో ఒక సంఘటన, ఒక వివాహం నిన్ను మార్చింది అని నువ్వు చెబుతున్నావే, స్కూల్ నా జీవితాన్ని మార్చింది అని నువ్వు చెబుతున్నావే, పిల్లలు కలిగిన తర్వాత నేను మారిపోయానంటున్నదే. మీరు ఆలోచించండి, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నానంటున్నవే. మరి వెనకాల పాతాల లోకం మన కొరకు కాచుకొని కూర్చుంది, దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదండి, దేవుని మాటను బట్టి ఆయనతో కూడా సదాకాలము నేను ఆనందంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అని ఇదిగో రాబోయే భయంకరమైన దుఃఖాన్ని తలుచుకొని అమ్మో నేను దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలోనికి ఎందుకు రావట్లేదు? పాపాన్ని పులుపుకొని పాపాన్ని మన బ్రతుకులోనికి తెచ్చుకొని ఏమండి ఒక అవయవముగా పాపాన్ని మన శరీరంలోనే పెట్టుకుని ఎంతకాలం భరిస్తావు? దాన్ని ఎంతకాలం భరిస్తావు? దానివల్ల నీకు వచ్చే స్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఆలోచించండి ఒక్కసారి. ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళకపోతేనే అమ్మో నెల కాగానే శాలరీ కట్ చేస్తాడు కష్టపడతానని ఇంత తెలివిగా ఉన్న నువ్వేనా? చనిపోయిన తర్వాత కోటాను కోట్ల సంవత్సరాల శిక్ష నా కొరకు ఎదురు చూస్తుంది అని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఉన్నది నీవేనా? నీవేనా ఇంత ధైర్యంగా ఉంది? తెలియకపోవటం వల్ల ఇన్ని రోజులు ఆ ధైర్యం మనకుందేమో. ఇదిగో లోకాల చరిత్ర దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. అబద్ధం కాదు ప్రేమన దేవుని పిల్లలారా, అబద్ధం కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడుగా ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తును పంపి పరలోకానికి వెళ్ళగలిగే స్థితిని మరలా కల్పించాడు. ఎందుకు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం మనం అందరు కూడా. పోగొట్టుకున్న తర్వాత కూడా మరొక అవకాశం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి ఇదిగో మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయనను సిలువకెక్కించి ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని కడిగి నాయన ఇకనైనా నా కొరకు బ్రతకండి కొద్ది కాలము కొద్ది కాలము కొద్ది కాలం అని మన ఆయుష్ను గురించి చెబుతూ ఆ కొద్ది కాలం కూడా మనం బ్రతకలేకపోతున్నావా? ఆలోచించండి. ట్రైన్లో సీటు దొరకలేదు, పిల్లలు అమ్మా కాళ్ళు లాగుతున్నాయమ్మా అంటే ఒక తల్లిగా నువ్వేం చెప్తావు? ఒక తండ్రిగా అమ్మా కాసేపు వచ్చుకోరా మనం దిగిపోతాంరా, కొద్దిసేపేరా, చూసారా కొద్దిసేపు ఓర్చుకో అంటుంది. నిజమే కదా, నీ జీవితకాలమే అల్పకాలం అయిపోయినప్పుడు ఈ కొద్దిసేపు ఆ పాపములోనికి పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా దేవుని వాక్యము ద్వారా. పాపం చేయడానికి పుట్టినట్టు నరకంలో కాలడానికే ఎగిరెగిరి పడుతున్నట్లుగా ఈరోజు సమాజంలో మనుషులు కనపడుతుంటారు ప్రేమన వారలారా.
అందుకే పాపులను చూసినప్పుడు కోపం రాదండి, జాలి, అయ్యో నరకానికి వెళ్ళిపోతే కోటానుకోట్ల సంవత్సరాలు గాలిపోతాడు, కోటానుకోట్ల సంవత్సరాలు గాలిపోతాడు. దేవుని దీర్ఘశాంతం ఎందుకో తెలుసా? కాలిపోయేవాడికి కాసేపు చూద్దాంలే చూద్దాంలే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఎలాగు వీడు ఆరిపోయి కోటానుకోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి వెళుతున్నాడు కదా, సరేలే సరేలే అని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. ఏదో ఒక్కరోజు ఒక్క మాట నిన్ను కదిలించినా ఆయన పాదాల దగ్గరికి నువ్వు వచ్చి పడతావన్న చిన్న ఆశ ప్రేమన దేవుని పిల్లలారా, నమ్మగలరా? పరలోకములో ఉంటున్న ఆయన మట్టి మనుషులమైన మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రేమన వారలారా. దీర్ఘశాంతము కలిగి దయచేసి మీరు ఆలోచించండి. ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు, కోర్టుకు ఆయన్ని తీసుకుని వెళ్ళారు. భయపడుతూ ఉన్నాడు. ఎప్పుడూ తనను విడిపించే లాయర్ ఒక ఆయన ఉన్నవాడు, వెతికితే కనపడలేదు. కొత్త లాయర్ను మాట్లాడుకున్నాడు. ఆ పాత లాయర్ దొరికితే బాగుండు, ఎప్పుడు నన్ను విడిపించేవాడు అని. కొత్త లాయర్తో వెళ్ళాడు. ఈ కొత్త లాయర్ ఎలా వాదిస్తాడు అని భయంగా ఉంది. ఆ బోన్లో నిలబడి ఇలా చూసేసరికి జడ్జి స్థానంలో పాత లాయరే ఉన్నాడు. అమ్మయ్య అనుకున్నాడండి, అమ్మయ్యా తెలిసినోడే. ఎలాగానే నమస్కారం అండి, నన్ను గుర్తుపెట్టారా లేదా అన్నట్లుగా చూస్తున్నాడు జడ్జి కూడా. నేను గుర్తుపెట్టేశాను నిన్ను అన్నాడు. అమ్మయ్య ఏకంగా జడ్జే నాకు తెలిసిన వాడని హ్యాపీగా ఉన్నాడు. లాయర్లు వాదించిన తర్వాత వాయిదాలు పడ్డాయి, ఏం కాదులేని ధైర్యంగా ఉన్నాడు. ఒకరోజు ఏమన్నాడు, యావజ్జీవ కారాగార శిక్ష అని రాసేశాడు. ఆ బోనులోనే కుప్ప కూలిపోయాడు. అదేంటి, కాసేపు తేరుకొని గబగబ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏంటయ్యా, ఇన్నిసార్లు విడిపించిన మీరేనా నాకు శిక్ష వేసింది, మీరేనా నాకు శిక్ష వేసింది? అవునరా, నేనే. ఎందుకయ్యా? ఒరే లాయర్గా ఉన్నప్పుడు వాదించి విడిపించటం నా డ్యూటీ. ఎందుకు? నువ్వు మారుతావులే అని. జడ్జిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? న్యాయం. జడ్జిగా ఉన్నప్పుడు నేనేం చేయాలి? న్యాయం. లాయర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిన్ను విడిపించాలి. ఇప్పుడు నేను లాయర్ని కాదురా, నిన్ను విడిపించడానికి నేనెవరిని? జడ్జి. న్యాయము చేయాలి. ఓ మహానుభావా, ఇది తెలియక నిన్నే లాయర్గా పెట్టుకున్నానా నేను? ఎందుకు? నా కేసులన్నీ నీకు తెలుసు. ఇదిగో న్యాయం చేసావా నాకు? తలకిందులైపోయిందండి జీవితం. ఇదిగో యేసుక్రీస్తు ఇప్పుడు మనకు ఆయనకి మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కొరకు అడ్డుపడుతున్నాడు ఆయన. లేదు. ఇదిగో ఈరోజు మారతాడు. దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు మారాలి అని ఎప్పుడు నీ పక్షాన్నే తండ్రికి మొరపెడుతున్నాడు. కానీ ఒకరోజు ఆయన ఏమండి, న్యాయవాదిగా ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అమ్మయ్యా యేసుక్రీస్తు ఇదిగో దీర్ఘశాంతము కలిగిన వాడు కదా, నన్నేం చేయడలే అని ప్రభువాని కాళ్ళ మీద పడ్డాం అనుకోండి, ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? తీర్పు తీర్చే న్యాయవాదిని, నేను జడ్జిని. పో నిలబడక్కడా. అదేంటి ప్రభువా, మనిషి మార్పుకై దేవుని ఓర్పని 3 రోజులు చెప్పారు నీ ఓర్పుల గురించి. నోర్మయ్ అంటాడు. అంటే నోర్మయ్ ఎందుకు? రేయ్, నువ్వు బ్రతికున్నంత వరకే రా నా ఓర్పు, నువ్వు చచ్చిపోతే కాదు. ఇప్పుడు నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని నీకు ఇవ్వాలి. నేను న్యాయవంతుణ్ణి, నిలబడు. గజ 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 వణుకుతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా.
నా కొరకు ప్రాణం పెట్టిన ఈయనేనా మాట్లాడుతుంది? ఏసయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఓదార్చిన ఈయనేనా ఇదిగో నాతో మాట్లాడుతుంది. తట్టుకోలేం ప్రేమన వారలారా. అందుకే చెప్తాడు, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచెదరు. బతకనోడికి ఎలా ఉండాలి, పొడిచిన వాడికి ఎలా ఉండాలి? ఈ మహనీయున్న నేను పొడిచింది గజ గజ వణికిపోతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే ఇక్కడ నెమ్మదిగా కూర్చొని వింటున్నా, కానీ ఒకరోజు ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మంచివైనను సరే చెడ్డవైనను సరే ఏమండి, తమ క్రియల చొప్పున వాళ్ళు తీర్పు పొందాలి, ఆయన న్యాయపీఠం ఎదుటికి రావాలి. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన నీ వ్యభిచారము, నీ తాగుడు, నీ ధనాపేక్ష, నీ అల్లరి, నీ అసూయ, నీ ధనాపేక్ష, ప్రతి పాపము, దేహముతో జరిగించిన ప్రతి వాటికి వాటి ఫలమును ప్రతి వాడును పొందుకొనవలెను. చావగానే నా పాపము సమసిపోయిందనుకుంటున్నావేమో, చచ్చిన తర్వాత కూడా నిన్ను వెంబడించేటివేంటో తెలుసా? పాపాలు చావుతో పోయేటివి కాదు. నీ జ్ఞాపకాలు సమాజానికి, నీ పాపాలు మాత్రం నీతోనే. నీ ఆస్తులు పిల్లలకి, నీ పాపాలు మాత్రం నీతోనే. అందులో ఏ అనుమానం లేదు. నిలబడగలవా ఆయన సన్నిధిలో? ఎన్ని వందల సార్లు ఆయన మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆ క్షణం గుర్తొస్తుంటాయి ప్రేమన వారలారా. చీ, ఎంత దౌర్భాగ్యాన్ని నేను, నా కొరకు దిగొచ్చినప్పుడు ఈయన విలువ తెలియలేదు, నేను ఈయన ముందు విలువ నిలబడినప్పుడు అమ్మో ఈయనని అర్థం చేసుకోలేకపోతున్నానే. ఒకరోజు ఈ ఆకారమే నీ కొరకు నా కొరకు దిగొచ్చింది ప్రేమన వారలారా. ఆయన దిగినప్పుడు నీకు అర్థమైందా? ఇదిగో సింహాసనం మీద కూర్చున్న ఈ ఆకారమే ఒకరోజు సిలువ మీద వేలాడింది ప్రేమన వారలారా. నీకు అర్థమైందా? ఆయన పవిత్రమైన రక్తము చేత ఒరే రండిరా రండిరా కడుగుతాను రండిరా అని నిన్ను నన్ను పిలిచిన ఆయన పిలుపు అర్థమవుతుందా? ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా రండి నా యొద్దకు రండి, ఇదిగో నేనే మీ యొద్దకు వచ్చాను, రండి రండి అయిన ఆయన పిలుపులు ఈరోజు ఏమైనా మనకు అర్థమవుతున్నాయా? మీరు ఆలోచించండి, రక్షణ లేని జీవితాలు, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న జీవితాలు, వాక్యపు విలువ లేని జీవితాలు ప్రేమన దేవుని పిల్లలారా, ఎంతకాలం అయ్యా ఎంతకాలం? పాపపు మత్తు దిగినంత వరకే ప్రియమైన వారలారా ఈ మత్తు ఎప్పుడు దిగుతుందో తెలుసా? రాత్రి తాగిన వాడికి తెల్లవారి మత్తు దిగుతుంది. పాపములో ఉన్న మత్తు ఎప్పుడు దిగుతుందో తెలుసా? చచ్చిపోయే ముందు దిగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చచ్చిపోయే ముందు మన దౌర్భాగ్యం ఏంటో, ఇప్పుడు మన పాపాలు మన జ్ఞాపకం రావు, కానీ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత మాత్రం మన పాపాలే మనకి జ్ఞాపకానికి వస్తుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత వద్దన్నా కూడా అవే జ్ఞాపకం వస్తుంటాయి. నిద్ర పట్టదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇన్ని పాపాలు చేసినా నేను చచ్చిపోతే దేవుడు నన్నేం చేస్తాడు అని ఇదిగో ఈరోజు విన్న నరకపు యుగ యుగాలు కాలిపోవటం అప్పుడు గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు యుగ యుగాలు నేను కాలిపోవాలా అన్న బాధ ఎక్కువవుతుంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. డాక్టర్ గారు నిద్ర పట్టట్లేదండి, భయం భయంగా ఉందండి, భయం భయంగా. ఆ ఏం కాదులేండి, ఏం కాదు. ఆ భయం ఏంటో తెలుసా? నరకంలో పడిపోతానన్న భయం,
ఎందుకు నిద్ర పట్టట్లేదో తెలుసా? చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. ఇదిగో నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మరలా మనకే ప్రశ్న వస్తుంది, ఎంతకాలం నా బతుకు బతికి చచ్చిపోయే ముందు ప్రార్థన చేయమంటే దేవుడు వింటాడా? వింటాడా? నా యవన కాలంలో అలా బతికాను, ఇదిగో నా నడి వయసులో ఇలా బతికాను, నడి వయసులో ఇలా బతికాను, చివరికి నా ముసలితనంలో కూడా ఇలా బతికాను, ఇదిగో దేవుడు వింటాడా? కాదనుకుంటున్నారా? హాస్పిటల్కి వెళ్ళి మంచం పట్టిన రోగులను మీరు అడిగి చూడండి, అడిగి చూడండి. భయం 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 భయం, ఎక్కడికి వెళతాను, ఎక్కడికి వెళతాను, ఎక్కడికి వెళతాను. ఎవరిలో ధైర్యం కనిపించదు ప్రేమని వారలారా. ఒరే ఎక్కడికి వెళ్ళండ్రా, వెళ్ళకండ్రా, ఇక్కడే ఉండండ్రా, ఇక్కడే ఉండండ్రా అంటాడు. ఎందుకంటే నిన్ను చూసినప్పుడల్లా కాసింత ధైర్యాన్ని తెచ్చుకుందామని. ఇదిగో వెళ్ళిపోతుంటే నాకేమైపోద్దో, నాకేమైపోద్దో అన్న భయం ప్రేమని దేవుని పిల్లలారా. ఎందుకయ్యా అంత భయంలోనికి వెళుతున్నా? ఇప్పుడు మాత్రం ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ధైర్యం ధైర్యం. ఈ ఉన్న ధైర్యం ఒక్కసారే బద్దలైపోతుంది ప్రేమన వారులారా. మత్తు దిగిపోతుంది. ఎందుకు? శరీరం బెడ్ మీదకి వెళ్ళగానే ఇక పాపం చేసే అవకాశం ఈ శరీరానికి ఉండదు. మత్తు దిగిపోతుంది, వాస్తవాలు మనకు కనబడుతుంటాయి. ఇంత స్వార్థంతో బతికానా? ఇంత స్వార్థం అనాలో, ఇన్ని పాపాలు నేను చేశానా? దేవుణ్ణి అడగడానికి కూడా నోరు రాదు ప్రేమన దేవుని పిల్లలారా. ఏంటండి మన జీవితాలు, ఎంత భయంకరమైన స్థితిలోనికి మనం వెళదావా? మీరు ఆలోచించండి. ఆరోగ్యంగా ఉండగానే, రక్షణ గడియలు మోగుతుండగానే, ఇదిగో ఆయన నిన్ను పిలిచినట్లుగా, నిన్ను ఆహ్వానిస్తున్నట్లుగా నీ హృదయాన్ని తడుతుండగానే, లేదు ప్రభువా నేను నీ వాణ్ణి, నేను నీ దగ్గరికి రావలసిన వాణ్ణి అని ఎందుకు బయటికి రాలేకపోతున్నావు ఆ పాపములో నుంచి? ఆలోచించు. పాపము మురికైతే, ఇదిగో మురికి నీ బట్టల మీద ఉంటే వెంటనే విప్పేస్తున్నావు కదా, మరి పాపమే మురికైనప్పుడు నీ జీవితంలో ఆ మురికిని ఎందుకు పెట్టుకున్నావు? పాపము రోగమైతే, రోగం నీకు రాగానే డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు కదా, మరి పాపం కూడా రోగమే, దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? నేను బతకడానికి ఇదిగో ఏదోటి చేసుకోవాలి కదా అని తెల్లవారు లేవగానే పనిలోనికి వెళుతున్నావు కదా, మరి నేను దేవుని కోసం బతకాలి అని ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు? ఒక్కసారి రాత్రి ఆలోచించు. దేవుడు కళ్ళబుల్లి మాటలు చెప్పి మనల్ని మాయ చేయట్లేదు. నాయన ఇదిగో మూడు లోకాలున్నాయి, నీ ఇష్టం రా, ఎక్కడికి వెళ్తావురా. నాకైతే నువ్వు నా దగ్గరికి రావాలనుందిరా, ఇప్పటి వరకు నేను ఓర్చుకుంటుంది, ఇదిగో నీ పిడకడంత గుండెల్లో ఒక్కసారి నేను మారతానని కోరుకుంటే చాలరా, అంతకంటే నాకు ఆనందం లేదురా, నువ్వు మారాలరా. ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఆ శిక్షలోనికి నువ్వు వెళ్ళొద్దని ఇదిగో ఇప్పటి వరకు దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, బైక్ మీద నుంచి ఆ రోజు కింద పడ్డావు కదా, నువ్వు చావాలరా, కానీ నిన్ను బతికించింది నేనేరా. జ్ఞాపకం చేసుకో, ఇదిగో హాస్పిటల్లో నువ్వు ఉన్నావు కదా, నువ్వు చావాలరా, కానీ దీర్ఘశాంతాన్ని నేను కలిగి ఉన్నానరా. ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకు జీవితం మీద విరక్తి వచ్చి ఆ రాత్రి చచ్చిపోవాలని నీకు అనిపించింది కదా, ఎక్కడ చచ్చిపోతావేమో అని, నరకానికి నువ్వు వెళ్ళిపోతావని, ఇదిగో దేవుని మాటలు నా మాటల్ని జ్ఞాపకం చేస్తుంటూ ఆ రాత్రి నేనేరా నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని నిన్ను కాపాడింది. ఎన్ని ప్రేమన దేవుని తల్లలారా, నేనేరా. ఇదిగో నువ్వు గొడవలు పడ్డావు కదా, అవును ప్రభువా నిన్ను ఆ రాత్రి చంపేయాలనుకున్నానరా, ఇదిగో నీకు తెలియదు, ఇదిగో నిన్ను ఆ రాత్రి బస్సు మిస్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వలేదురా, నేనేరా, నేనే, లేకపోతే ఆ రాత్రి చచ్చిపోయేవాడివిరా. ఆ రోజు బస్సు మిస్ అయింది కదా నీకు, ఆ రోజు నీకు ట్రైన్ మిస్ అయింది కదా, నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయావు కదా, నేనేరా. ఆ రోజు నువ్వు చచ్చిపోతావని తెలిసి ఇదిగో దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నానరా. మరి చాలాసార్లు నన్ను బాధ పెట్టావురా నువ్వు, అయినా ఒక తండ్రిగా ఓర్చుకున్నానరా.
చాలాసార్లు నా బైబిల్ తీసి చదవాలని వెంటనే మూసేసావు కదరా, ఆ రోజు ఎంత బాధ కలిగిందో తెలుసా? కాసేపు చదివితే నిన్ను ఓదార్చుదాం అనుకున్నప్పుడు ఇలా తీసి మూసేసావు కదరా. నువ్వు ప్రార్థన చేస్తావు, నాతో మాట్లాడతావని ఎంత ఆశపడ్డానరా, ఏదిరా ఏది? అలా మోకరించి ఏదో పాఠం అప్పచెప్పినట్టుగా వెళ్ళిపోతావు, కానీ ఏ రోజైనా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడేవారా? బాధపడ్డానరా? నాకు నా సన్నిధికి వస్తావని ఎదురు చూస్తానరా నీ కొరకు ప్రతి ఆదివారం? ఏది, నా సన్నిధికి నువ్వు కనబడవురా, కనబడవు. అయినా ఓర్చుకున్నానరా, ఎన్ని బూతులు మాట్లాడేసావురా, ఎంత అశ్లీలత నీ మెదడులో ఉందిరా, ఎన్నిసార్లు తాగావురా, ఎన్నిసార్లురా, ఇదిగో తాగుబోతూ మాటలతో నన్నే నిందించావు, దేవుడెక్కడున్నాడు అని ఎన్నిసార్లురా, ధనాపేక్షను కనపరిచావురా, ఎన్నిసార్లు నీలో స్వార్థం చూశానురా, బాధపడ్డానురా, కానీ ఓర్చుకున్నానురా, ఓర్చుకుంటా నేను. నా దీర్ఘశాంతం ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా? ఇదిగో ఈ సభలకు నిన్ను తీసుకొని రావటానికి నేను ఎన్ని ప్రణాళికలు వేశానో తెలుసా? నువ్వేమో రానంటావు, కానీ నువ్వు వస్తే బాగుండవని నాకు అనిపిస్తుంది. ఎవరినో నీ ఇంటికి పంపాలి, ఎక్కడో వాల్ పోస్టర్ నీ కళ్ళల్లో పడాలి, ఎవరో నీకు ఫోన్ చేయాలి, ఇదిగో నేను తీసుకెళ్తాను రాని వాళ్ళ చేత నీకు ఫోన్ చేయించి నేనే రా నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది నేనే. అర్థమవుతుందా? నువ్వు తిన్న ఆహార పదార్థాలు హోటల్లో నువ్వు తింటున్నావు కదా, ఇదిగో ఎక్కడ అనారోగ్యం వస్తుందేమో అని కాపాడింది నేనేరా. నువ్వు తిన్నా అమ్మో నీకేం కాకూడదు, ఒకవేళ నీకు అనారోగ్యం వస్తే నాకే దూరం అయిపోతావారని నేనేరా కాపాడింది. నువ్వు తాగుతున్న నీళ్ళ వెనక, నువ్వు పీలుస్తున్న గాలి వెనక, నువ్వు తింటున్న తిండి వెనక, నువ్వు వేస్తున్న అడుగుల వెనక, నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు మారాలి మారాలని నీ చుట్టే తిరిగానరా నేను, నీ చుట్టే తిరిగానరా. అర్థమవుతుందా నా ప్రేమ? నా ప్రేమ నీకు అర్థమవుతుందని ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం నీకు అర్థమైతే వద్దు ప్రేమన వారలారా, బాధపడుతున్న ఆయనను సంతోషపరుద్దాం, బాధపడుతున్న ఆయనకి ఇంకా బాధను కలిగించొద్దు ప్రేమన వారలారా. నీ కొడుకు ఏడిస్తేనే మరలా ఎత్తుకుని వాడిని ఓదార్చుతుంటావు కదా, ఇదిగో నీ తండ్రి కూడా అలానే ఉన్నాడు ఈరోజు నీ మార్పు కొరకు ప్రేమన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా అని అడుగుతున్నాడు ఆయన. ఇదిగో వాతావరణాన్ని అనుకూలపరిచానరా, ఇదిగో వర్షాలు పడాలరా ఈ 3 రోజులు, వర్షాలు పడాలి, కానీ మేఘాలలో బంధించానరా, ఎందుకు నువ్వు వచ్చి కూర్చొని వింటావని, నువ్వు మారుతావని. అబ్బా, ఆకాశ మేఘాలనే బంధించావా నాయన నా కోసం? నా చిన్న జీవితంలో కోటాను కోట్ల సంవత్సరాలు నేను కాలిపోకూడదని నా కోసం ఎంత ప్రేమ అయ్యా నీకో. అర్థమవుతుందా ఈ రాత్రి? ఏమంటే మనం రావాలనుకున్న పరలోకాన్ని ఇదిగో కళ్ళ ముందు పెట్టాడు, మనం వెళ్ళకూడదన్న నరకాన్ని ఎక్కడ పెట్టాడండి? కళ్ళకు కనిపించేటట్టుగా పెట్టాడా? పెట్టలేదు ప్రేమన వరలారా. నరకం ఎక్కడుంది అంటే అర్థం చేసుకోవాలి, పరలోకం ఎక్కడుందంటే కనులెత్తి చూస్తే చాలు ప్రేమన వరలారా. ఒరే ప్రతిరోజు ఇదిగో నీ కనులెత్తే కనబడే నన్ను, ప్రతిరోజు ఈ పరలోకానికి రావాలని నువ్వు చూడగానే ఆశ కలిగించాలని నీ కళ్ళ ముందే పెట్టానరా. నీ కనులెత్తితే చాలు, నువ్వు వెళ్ళకూడదన్న నరకాన్ని నీ కంటికి కనబడకుండా పడేశానరా. అర్థమవుతుందా నా ప్రేమ అంటున్నాడు. ఆలోచించు, ఒక తల్లి పిల్లలకు కావలసినవన్నీ అందేటట్టుగా పెడుతుంది, చాకులు ఇవన్నీ ఎక్కడ పెడుతుందండి? అందకుండా పెడుతుంది. నరకం నీకు కనబడకుండా పెట్టాడంటే ఇప్పటికైనా అర్థమవుతుంది ఆయన ప్రేమ? నువ్వు రావాలన్న పరలోకాన్ని మాత్రం కళ్ళ ముందే పెట్టాడు. ఆ ఆకాశ గగనాన్ని చూస్తున్నప్పుడు నీకు నాకు కావలసిన ఆశ ఏంటో తెలుసా? అది చీల్చబడాలి, నా యేసు నా కొరకు రావాలి, నేను బ్రతికుంటే ఆయనతో వెళ్ళాలి, చనిపోతే తిరిగి నన్ను లేపి ఆయనతో పాటు తీసుకుని వెళతాడు. ఎంత నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి, నువ్వు బ్రతికున్నంత వరకే నీ తరపున వాదించే
ఆయన న్యాయవాది. మనం చనిపోతే ఆయన జడ్జ్, న్యాయమూర్తి, జడ్జ్ ఆయన. అప్పుడు నాయన అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏమీ లేదు. దేవుని దీర్ఘ శాంతానికి కూడా సరిహద్దులున్నవి. ఆ సరిహద్దు ఏంటో తెలుసా? నీ నా చావు, చావు తర్వాత ప్రేమను ఆయన నుంచి కోరుకోవడానికి వీల్లేదు. చావు తర్వాత ఇదిగో ఆయన కరుణను మనం కోరుకోవటానికి వీలు లేదు. చావక మునిపు ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడే అర్థం చేసుకో, చనిపోయిన మరుక్షణమే ఆయన దగ్గరికి వెళితే మన జీవితాలే తలకిందులైపోతాయి. సుమా, ఈ మూడు దినాల వాక్కులు వ్యర్థం కాకూడదు. ప్రేమన వారలారా, మహాలోకము నుంచి వచ్చిన మనము మరలా మహాలోకానికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు పాపులమై ఉన్న మన కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మమే ఈరోజు మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా బాప్తిస్మం తీసుకున్నారు, ఆలస్యం చేయకండి. రక్షణ ఆలస్యం మీరు చేసినా మరణం మాత్రం మనకు ఆలస్యము కాదు. ఇదిగో నిర్ణయించబడిన కాలం రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా ఇదిగో చావుతో ఆత్మ ఎగిరిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, వద్దు ప్రేమన వారలారా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విధేయత కలిగి ఆయన కొరకు బ్రతకగలిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి రాత్రి ఆలోచించు. నీ ఆత్మ నాకిదే కావాలంటుంది, ఈ రక్షణే కావాలని నీ మనస్సాక్షితో చెబుతుంది. ఎందుకంటే దానిది ఈ లోకం కాదు, పరలోకం. దానికి నరకానికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం ఉండదు. కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి ప్రేమన వారలారా, కాబట్టి రక్షణతో సిద్ధం చేసుకుంటున్నాం. ఇదిగో తలెత్తితే కనబడుతున్న ఆ మహాలోకానికి వెళ్ళి కలకాలం ఆయనతో ఉండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి రక్షణ నీ కళ్ళ ముందుంది, నీకు సమీపంగా ఉంది. నిర్లక్ష్యము చేయకు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడాడు. లోకాల చరిత్ర కలిగిన నీవు నాయన, ఎక్కడ నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు? పరలోకమా లేదా పాతాల లోకంలో నరకంలో ఒక మూలక? ఒక్కసారి ఆలోచించు ఈ రాత్రి. బలమైన నిర్ణయం తీసుకుని లేదు లేదు నేను దేవుని కొరకు బ్రతుకుతాననుకుంటే అంతకంటే దేవుడు సంతోషించేది మరేది కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, నీ ప్రేమ నాయన చాలా బరువుగా అనిపిస్తుంది. నాయన నీ దీర్ఘశాంతము నాయన ఎంత గొప్పది. నాయన చావు తర్వాత నాయన కోటాను కోట్ల సంవత్సరాల శిక్షకు తరలి వెళ్ళిపోకుండా నాయన తండ్రి అది నీకు తెలుసు గనక నాయన తండ్రి మాకు దీర్ఘశాంతాన్ని కలిగిస్తూ మా మార్పు కొరకు నాయన మీరు వేదన చెందుతున్నారు. ఎన్ని అవకాశాలు, ఎన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు, ఎన్నిసార్లు ప్రాణం తీసుకోవాలన్న ఆలోచనలు, అన్నింటిలో నుంచి బలపరిచిన ఆయన ఏదో ఒకరోజు మారుతారు ఖచ్చితంగాని. నీవు మమ్మల్ని నమ్మినాయన ఇంకా నీ వాక్కులన్నాయన మా హృదయాల చెంతకు చేరుస్తూనే ఉన్నావు నాయన. లక్షల రూపాయల వ్యయముతో నాయన నిర్ణయాలు నాయన నీ పిల్లలకే నాయన విడిచిపెట్టావు నాయన. బరువెక్కిన హృదయాలతో నాయన తండ్రి ఇదిగో పశ్చాత్తాపము కలిగిన ఆయన నిజంగా నాయన నేను పాపిని అని నీ పాదాల దగ్గరికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల్ని నింపండి. మరలా బయటికి వెళ్ళినాయన యథావిధికి రాకుండా నాయన ఈ మాటలను నాయన నీ పిల్లల్ని రేపుతూ నాయన రక్షణార్థమైన మారు మనసు కొరకు నాయన వేగిరపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ సభల కొరకు నాయన కష్టపడినా ఖర్చు పెట్టినా పనిచేసినా ప్రార్థన చేసినా సహాయం చేసినా సలహాలు ఇచ్చిన తండ్రి వచ్చినా నాయన తీసుకుని వచ్చిన నీ పిల్లలందరికీ నోరంతన ఫలాన్ని నాయన అనుగ్రహించండి. వాతావరణ విషయంలో నాయన చక్కటి స్థితిని మాకు అనుగ్రహించారు నాయన, మిమ్మల్ని మహిమపరుస్తున్నావు నాయన. తండ్రి సమస్త విషయాలలో నాయన మీరు కలిగించిన ఆదరణకై నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం.
ఈ రాత్రికాల ప్రేరణ క్షేమకరమైన ప్రయాణాన్ని నీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, రేపటి దినము నుంచి కలత్తూరులో జరగనింటున్న, శ్రీకాళహస్తిలో జరగనింటున్న సభలలో నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఉన్నతమైన నీ ప్రేమకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ సకల పరిశుద్ధులకును, దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమెన్.